ఏదైతే ఇందాక అన్న చెప్పినట్టు కరెక్ట్గా 5 నెలల ముందు ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. 4 సంవత్సరాల 6 నెలలు కామ్గా ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అన్ని ప్రాజెక్ట్స్ రివ్యూ చేయడం జరిగింది, దాంట్లో ప్రయాణం చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారిని కోరిన తర్వాత అధ్యక్ష ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా అలాగే కొనసాగించి స్టార్ట్ చేస్తామని అధ్యక్ష. అలాగే అన్న చెప్పినట్టు ఏదైతే ఇది 2 TMC ఆఫ్ వాటరు ఏదైతే భైరవంతిప్ప ప్రాజెక్టుతో పాటు 114 ట్యాంక్స్ని నింపేదానికి 3.70 TMC ఆఫ్ వాటర్ని HNSS ద్వారా తీసుకునే దానికి 120 రోజుల పాటు ఫ్లడ్కి ఏదైతే మనకి 40 TMC ఆఫ్ అలొకేషన్ ఉందో దాంట్లో నుంచి 3.7 TMC తీసుకునే దానికి ఏదైతే ఈ ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టు ఏదైతే KWDT నుంచి వాళ్ళకి అలొకేషన్ దాదాపు 4.9 TMC ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఖచ్చితంగా అన్న చెప్పినట్టు రాయదుర్గంలో కూడా 60 ట్యాంక్స్ నింపేదానికి కూడా ఖచ్చితంగా దాన్ని కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తాం అధ్యక్ష. ఖచ్చితంగా రాయదుర్గానికి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పష్టంగా ముఖ్యంగా అనంతపురం ప్రాంతం కానీ కడప, కర్నూలు అలాగే చిత్తూరుకు సంబంధించి పూర్తిగా అన్ని ప్రాంతాలకు కూడా సస్యశ్యామలందుకు కూడా ప్రణాళికలన్నీ కూడా రూపొందించుకోవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టు HNSS ఈరోజు దానివల్ల ఈరోజు అనంతపురికి దాదాపు మనం 30-40 TMC అలొకేషన్ ఏదైతే ఉందో HNSS ద్వారా ఈరోజు అనంతపురికి దాదాపు మనం 30 TMC తీసుకెళ్ళనే అవకాశం ఉంది అధ్యక్ష. దాన్ని కూడా ఈరోజు కాలువని 6000ని ఇప్పుడున్న 3800ని మరో 6000 కూడా పెంచి ఎక్కువ వాటర్ని అనంతపురికి 50 రోజుల్లో తీసుకెళ్లే కార్యక్రమం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు 250 రోజులు పంప్ చేసినా కూడా ఈరోజు దాదాపు అనంతపురికి దాదాపు 24-25 TMC కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అలా కాకుండా ఏదైతే 2 రోజుల్లోనే 1 TMC ఆఫ్ వాటర్ని ఈరోజు అనంతపురికి తీసుకెళ్లే కార్యక్రమం, 50 రోజులు ఫ్లడ్లోనే దాదాపు మొత్తం అనంతపురం చెరువులు కానీ అనంతపురం HNSS సిస్టమ్ను మొత్తం కూడా నింపుకునే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఇంకో 1-2 నెలల్లో పాటు చేపట్టబోతుంది అధ్యక్ష. ఇదే కాకుండా అన్నికి సంబంధించి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అన్ని ప్రాంతాలకి ఒక కేవలం 50 రోజుల ఫ్లడ్ లోపలే అన్ని రిజర్వాయర్లు నింపుకునే కార్యక్రమం కూడా చేస్తామన్న ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి 1 అడుగు వేస్తే 2 అడుగులు వేస్తామని చెప్పారు. అలా కాకుండా 2 కాదు 100 అడుగులు వేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉన్నారు. ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతాన్ని ఇప్పటికే భగవంతుని దయ వల్ల రాయలసీమ ఏ ప్రాంతం పోయినా కూడా వర్షాలు పడి ఈరోజు రాయలసీమ ప్రాంతం ఎక్కడికి పోయినా కూడా వర్షాలు పడి ఈరోజు అనంతపూర్లో కూడా ఈరోజు భగవంతుని దయ వల్ల దాదాపు వర్షాలు పడి 780 చెరువులు కూడా ఈరోజు నీరు రావడం జరిగింది అధ్యక్ష. 20-30 సంవత్సరాలుగా నీళ్లు రాని చెరువులు కూడా ఈరోజు నిండటం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇంకా కూడా ఖచ్చితంగా లీన్ పీరియడ్స్లో కూడా వాటర్ నింపుకునే కార్యక్రమం కూడా తొందరలోనే చేపట్టబోతున్నామని చెప్పి భైరవంతిప్ప ప్రాజెక్టును కూడా యథావిధిగా కొనసాగించే కార్యక్రమం కూడా ఈ 4 సంవత్సరాల లోపలే భైరవంతిప్ప ప్రాజెక్టు పూర్తిగా చేసి కూడా రాయదుర్గానికి కూడా సంబంధించిన 60 ట్యాంకులు కూడా నింపే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష.